గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి తప్పదన్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ధరణి తెచ్చి తమ భూములు గుంజుకున్నారని అన్ని ఊర్లలోనూ ప్రజలు వాపోతున్నారని అన్నారు ఈటల. ధరణి తెచ్చి తమ భూములపైనే తమకు హక్కులు లేకుండా చేశారని బీఆర్ఎస్ నేతలే బ్రోకర్లుగా మారారని ప్రజలు గోడు వెళ్ళబోసుకుంటున్నారని అన్నారు. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్లను సైతం లాక్కుంటారని ప్రజల్ని హెచ్చరించారు. ప్రజ్ఞాపూర్లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈటల. ग्रामाल तिगत अंदर संख्य प्रजी मा भूमि पुद्कुन धरण तो मा भूम अड्रस अधिकार पार्टी नायक ब्रोकर् मारी भूमी वाले కొండాపూరు ఇవాళ కరకపట్ల అనేక గ్రామాలు యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ప్రభుత్వపరమైన భూములు కావచ్చు సర్ప్లస్ భూములు కావచ్చు రకరకాల భూముల్ని చదువు చేసుకొని బోర్లు వేసుకొని బావులు తవ్వుకొని కరెంటు బోటలు పెట్టుకొని ఆ భూమిని నమ్ముకొని బతికేటువంటి పేద కుటుంబాలకు దళిత కుటుంబాలకు భూమి నుంచి దూరం చేసి ఆ భూములను కూడా కోటి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయల లేని భూముల్ని ఇవాళ అందల సంఖ్యలో వాళ్లకు వాళ్ళే వాలంటీర్గా వాళ్లే కనులు తెచ్చుకొని వాళ్ళే కప్పండి సార్ ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలి కేసీఆర్ ఇక్కడ ఓడిపోతేనే కేసీఆర్ తన బానిసలు ఇక్కడ బ్రోకర్లు ఇక్కడ వాళ్ళ ఆగడాలు ఆగిపోతాయి మా బతుకులు బాగుపడతాయి మళ్ళోసారి కనుక గెలితే ఉన్న భూములకు ఎసర పెడతాడు ఉన్న ఇళ్లకు కూడా ఎసర పెట్టే ఆస్కారం ఉంది ఈసారి అందరికి అందరం మా కులాలతో సంబంధం లేదు మాకు పార్టీలతో జెండాలతో సంబంధం లేదు మేము కేసీఆర్ ఒడగొట్టడమే మా ప్రథమ కర్తవ్యం అని చెప్పి వస్తా గారు మీరు చూస్తున్నారు ఇలా ప్రజ్ఞాపూర్లో వాళ్ళందరూ వాళ్ళు ఎంత గొప్పగా హారతులు ఇచ్చి పూలు తల్లి దండలు వేసి ఈసారి కేసీఆర్ ఓటాలని చెప్పి ఉందని